మీడియా మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారం. గత వారం రోజులుగా గతంలో ఏ సినిమాకి, ఏ సినిమా గురించి నేను ప్రెస్ తోటి ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. అలాంటిది ఈ సినిమాకి గతంలో కంటే అలా ప్రతి ఒక్కళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ, ప్రతి రాష్ట్రానికి తిరుగుతూ, ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అవుతూ, ఇదిగో ఈ రోజున మీకందరికీ ధన్యవాదాలు. మీ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు. మీ సమక్షంలో ఈ సైరాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రాణం పెట్టి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సైరా విఎఫ్ఎక్స్ అంటే చాలా భయపడుతూ సినిమాలు తీస్తాం. అది బాహుబలి అవని, మన సాహో అని, మేము కూడా చాలా భయంతో మేము సినిమాలు తీస్తూ ఉన్నాం. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైమ్ ఆల్ ద ప్రిన్స్ అన్ని దేశాలకి, ప్రతి స్టేట్కి వెళ్ళేటట్టు మాకు సహకరించిన కనల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ. అలాగే నా మై మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి గారు, రాండీ గారు, రత్నవేల్ గారు, బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. కానీ ఇది తెర మీద చూపించాలంటే భారీ బడ్జెట్ కావాలి. అక్కడ కాంప్రమైజ్ అయితే ఆ సబ్జెక్ట్కి న్యాయం చేయనట్లే. కాబట్టి అది అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి తర్వాత చూద్దాం అనుకుంటూ, ఇదిగో గత 2.5 సంవత్సరాలుగా ఈ సినిమా మీద మేమందరం కష్టపడి ఈ సినిమాని, ఈ సైరా నిన్న ప్రజల ముందుకు తీసుకొచ్చేలాగా మీ అందరం చేసిన ప్రయత్నం ఎంతో సంతృప్తి కలిగించింది. ఈ సినిమా గురించి పదే పదే చెప్తూనే వచ్చాను. ఈ రోజున చెప్పింది మళ్ళీ చెప్పడం కోసంగా కాకుండా, ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి చేశారు. అలాంటి మా టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఆఖరి కాఫీ అందించే బాయ్స్ వరకు కూడాను 2.5 సంవత్సరాల పాటు చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం ఈరోజు నేను అవకాశం తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా సురేందర్ రెడ్డి గారు నేను డైరెక్టర్గా అనుకున్నప్పుడు, చరణ్ ద్రువ చూసిన తర్వాత చరణ్ వెంటనే ఆయన కాంటాక్ట్ చేయటం, ఆయన వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు కొంత టైం తీసుకుని నాకు తెలిసిన మిత్రుడు భూపతి రాజా, కన్నన్, అలాగే మధు అనే యంగ్స్టర్స్ని వాళ్ళందరిని తీసుకువెళ్ళి తను ఒక 4 రోజుల తర్వాత ఒక అద్భుతమైన ట్రీట్మెంట్తో వచ్చాడు. మా దగ్గర కథ ఉంది, అన్ని రకాల సీన్స్ ఉన్నాయి, కానీ దాన్ని డ్రామాటిక్గా కథన రూపంలో తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నం ఈరోజు మనం తెర మీద చూస్తున్నాం. కథ ఎంత ముఖ్యమో, కథనం కూడా అంతే ముఖ్యం. అలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి నాకే ఇది మన కథేనా అంటూ ఆశ్చర్యం గొలిపేలాగా దాన్ని తీర్చిదిద్దినటువంటి సురేందర్ రెడ్డి క్రాఫ్ట్మెన్షిప్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నాను. ఆ రోజు నుంచి ఈ సినిమా ఎప్పుడు చేయాలనే ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అవుతూ వచ్చాను. ఫైనల్గా చూస్తే కథనం విన్నప్పుడు ఎలాగైతే ఆయన మాకు వివరించి చెప్పాడో అదే విధంగా ఈరోజు తెర మీద కనిపించింది. సో హెడ్స్ ఆఫ్ సురేందర్ రెడ్డి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి అవకాశం మేము ఇచ్చాం అని మీరు అనుకుంటున్నారు, కానీ కరెక్టైన డైరెక్టర్ మేము ఎన్నుకుని ఆయన చేతుల్లో పెట్టేందుకు మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతమైనటువంటి ఒక ఎపిక్ లాంటి పిక్చర్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలా ఇక ఈ సినిమాలో ప్రతిసారి టైం టు టైం ఏం చేస్తున్నాం, ఏం తీస్తున్నాం ఒకసారి చూసుకుంటూ బాగుందా బాగోలేదా అనేది రైట్ ఫ్రమ్ బిగినించి కథ నుంచి నాతో నాకు నమ్మకం ఉన్నటువంటి
సత్యానంద గారు, ఆయన నేను ఏ కథ విన్నా సరే ఏమైనా సరే నాతో పాటు వినండి రండి అంటాను. ఆయన నాకు ఒక ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఆయన. సో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుండలేదు, ఇది కొంచెం ఇంకో ఎలా ఉంటే బాగుంటుందంటూ ఆయన ఇచ్చిన అద్భుతమైన సలహాలు ఈ సినిమా కూడా మాకు బాగా ఉపయోగపడింది. దానికి ప్రత్యేకించి ఈరోజు ఆయన ఆహ్వానించి గౌరవించుకుంటున్నాం. సత్యానంద గారు, థ్యాంక్ యూ సో మచ్. టైం టు టైం మీరు సలహాలు ఇచ్చి మేము చక్కటి దారిలో వెళ్ళేలాగా మీరు మాకు అన్ని రకాల సహకరించారు. ధన్యవాదాలు సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.